శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇద్దరు భారతదేశానికి మూల స్తంభాలని, వారు త్యాగంలో ముందుండి భోగానికి వెనుక ఉండేవారని, అందుకని వారిని ఆదర్శమూర్తులని అంటారని శ్రీ మాధవి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు చిన్ని కృష్ణుడు గోపికమ్మల వేషధారణతో హాజరయ్యారు. ఉదయం నుండే పాఠశాలలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్ని కృష్ణతో ఉట్టి కొట్టించి గోపికమ్మలతో నృత్యాలు చేయించారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుని యొక్క జన్మదినం. యావత్ భారతదేశంలో శ్రీకృష్ణుడు, రాముడు, భారతదేశానికి ఇద్దరు కూడా మూల స్తంభాలు. ఎందుకోసం అంటే మూల స్తంభాలు అంటే వాళ్ళ జీవితము త్యాగంలో ముందుండే భోగంలో వెనుకుంది. నిజంగా వాళ్ళ యొక్క వాళ్ళ అవతారాలు తీసుకొని ఈ భారతదేశానికి ఒక ఆదర్శమూర్తులు నిలిచారు. మరి కాబట్టి వారి అడుగుజాడలు నడవడం కొరకు 5000 సంవత్సరాల క్రితం కూడా శ్రీకృష్ణుని యొక్క జన్మదినం, రాముడి యొక్క జన్మదినం మన భారతదేశంలో జరుపుకుంటామంటే వారు చేసినటువంటి వారి రోజు ఒక ఆదర్శమూర్తులు నిలిచారు. కాబట్టి వారి యొక్క కృష్ణుడు కానీ రాముడు కానీ మరి ఆ వేడుకల్ని ఈరోజు యావత్ భారతదేశంలో నలుమూల లోపల ప్రతి గ్రామం లోపల కృష్ణుని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి మరి ఈరోజు మా పాఠశాల లోపల గోపికలు, మరి కృష్ణులు వేషధారణతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వచ్చి మరి ఇంటి కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు, మరి వారి యొక్క వారి జరిగినటువంటి అడుగుజాడలు నడవడం కొరకు విద్యార్థులు ఎన్నో కార్యక్రమాల లోపల పాల్గొంటూ మరి అవే కాకుండా వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మా పాఠశాల ఎంతో ఘనంగా, చక్కగా, ఎంతో భవ్యంగా, దీపంగా జరపడం జరుగుతుంది. కాబట్టి మరి అట్టి కార్యక్రమం మేము దాదాపు స్కూల్ పెట్టి 24 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని మేము మా పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి విద్యార్థులు ఎంతో ఉత్సాహము, మరి ఆనాడు 5000 సంవత్సరాల క్రితం నడిచినటువంటి కృష్ణుని యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విద్యార్థులు ఈ గోపికలు, గొల్లబామలు, కృష్ణుని యొక్క వేషధారణ చేసి వారి యొక్క ఆ యొక్క అనుభూతి ఈరోజు పొందడం జరుగుతుంది. కాబట్టి మరి అట్టి కార్యక్రమాలు చేయడం నిజంగా మరి మా పాఠశాలలో ఎంతో ఆనందనీయంగా, అభినందనీయంగా, మరి ఎంతో బాగుందని తెలియజేసుకుంటున్నాను.